నమస్తే, వెల్కమ్ టు వీనా న్యూస్. నేను భవానీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టనున్న మిథాలీ రాజ్. అంతర్జాతీయ క్రికెట్ లో 22 ఏళ్లను పూర్తి చేసుకున్న మిథాలీ. పివి నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. పివి మార్గ్ లోని జ్ఞానభూమిలో శత జయంతి ముగింపు ఉత్సవాలు. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గా ప్రతిమా సింగ్. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఉత్తరాఖండ్ మహిళ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రపంచ మహిళల క్రికెట్లో పలు రికార్డులను సొంతం చేసుకున్న తెలుగు అమ్మాయి మిథాలీ రాజ్ అద్భుతమైన రికార్డును కైవసం చేసుకోబోతుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలు కొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లోకి మిథాలీ 1999 జూన్ 26న అరంగేట్రం చేసింది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్తో 22 ఏళ్లను పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం ఆడిన రికార్డు టెండూల్కర్ పేరున ఉంది. సచిన్ 22 ఏళ్ల 91 రోజులు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. మరో 3 నెలల పాటు మిథాలీ క్రికెట్ ఆడితే సచిన్ రికార్డును తిరగరాస్తుంది. ప్రస్తుతం మిథాలీ T20లకు గుడ్ బై చెప్పేసింది. కేవలం వన్డేలు టెస్టులు మాత్రమే ఆడుతోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్కు ఆడి క్రికెట్కు వీడ్కోలు పలకాలనే యోచనలో ఉంది. మిథాలీ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు 2 సార్లు ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. ఒకసారి గెలుపు అంచెల వరకు వెళ్లి త్రుటిలో ఓటమి పాలైంది. ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక వన్డేలు ఆడిన మహిళా క్రికెటర్ కూడా మిథాలీనే. 214 వన్డేలు ఆడిన మిథాలీ 7000కు పైగా పరుగులను సాధించింది. గత ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన వన్డేలో కూడా ఆమె కీలక ఇన్నింగ్స్ ఆడి 72 పరుగులు చేసింది. మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు విగ్రహాన్ని సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై కలిసి ఆవిష్కరించారు. పివి శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహానికి గవర్నర్, సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు పివి మార్గ్ను గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పివి కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పివి కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పివి మార్గ్లోని జ్ఞానభూమిలో శత జయంతి ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్గా ప్రతిమా సింగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ హరీష్ను మర్యాదక పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఉత్తరాఖండ్కు చెందిన ఆమె 2019 బ్యాచ్కు చెందిన తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి. నల్గొండ జిల్లాలో సహాయ కలెక్టర్గా 7 ఏళ్ల పాటు ప్రతిమా సింగ్ శిక్షణలో ఉండి మెదక్ అదనపు కలెక్టర్గా నియమింపబడ్డారు. ఇక్కడ పనిచేస్తున్న అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కోమటికుంట చెరువు, పోచమ్మకుంట చెరువు సుందరీకరణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్లో 2 కోట్ల రూపాయల నిధులతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలనీలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు, చెరువులు కబ్జాకు కాకుండా సుందరీకరణ చేసి స్థానిక ప్రజలకు అందిస్తే సురక్షితంగా ఉంటాయని మంత్రి అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో ముందుకు వెళ్లడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. చెరువులను ఆధునీకరించడం ద్వారా ప్రజలు వరద ముప్పుకు గురికాకుండా సురక్షితంగా బయటపడే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చెరువులు అభివృద్ధి జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ స్వప్న వెంకట్రెడ్డి, మేయర్ పారిజాత నరసింహారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొద్దున చూస్తే చాలా మంది, పొద్దున సాయంత్రం ఎక్కువ మంది ఉంటారు. చిన్న రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని వైండింగ్ పెట్టినారు. చాలా తొందర లారీ కూడా వైండింగ్ తీసుకోబోతాను. కొంత అయితే స్వప్న వెంకటరెడ్డి గారి వార్డులో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి
మేయర్ గారి పార్టీ అతను నరసింహారెడ్డి గారితో పాటు గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు బడంపేట మున్సిపాలిటీలో తీసుకోవడం జరిగింది. అంటే గతంలో వర్షాలు వచ్చినప్పుడు ఈ చెరువుల లింక్ ఎక్కడెక్కడ ఉంది, ఏ విధంగా చేయొచ్చు అనేది ప్రతి చెరువు విజిట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలోకి రావడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిసారి మమ్మల్ని మాకు తీసుకుంటూ మీటింగ్ తీసుకున్నప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకొని డెవలప్మెంట్ చేయండి, ప్రజల అవసరాలను గమనిస్తూ డెవలప్మెంట్ చేయండి అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ముఖ్యంగా పట్టణ ప్రగతిలో భాగంగా నిన్న కూడా మరొకసారి మాకు డైరెక్షన్ ఇచ్చున్నారు. ఎక్కడ ఖాళీ స్థలాలున్నా, ఎక్కడ చెరువులున్నా అవన్నీ కబ్జా కాకుండా వాటన్నిటి కరెక్ట్గా చేసి బ్యూటిఫికేషన్ చేసి కాలనీవాసులకు అప్పచెప్పండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశం. దాంట్లో భాగంగా పోయిన సంవత్సరం వర్షం వచ్చినప్పుడు ఇదంతా కూడా చెరువు కట్ట తెగిపోతుందేమని టెన్షన్ ఉండేవాళ్ళం. ఒక చెరువు నుండి ఒక చెరువుకు నీళ్లు రావడం, ఏ కట్ట తెగిపోతుందో ఏ కాలనీలు మునిగిపోతాయని టెన్షన్, ఆ రాత్రిలో ఎంత టెన్షన్ పడ్డామో ఇక్కడ ఉన్న మా కార్పొరేటర్లు అందరికీ కూడా తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెరువు చెరువు హైదర్గూడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నేత హనుమంతరావును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. సీనియర్ నేత హనుమంతరావు ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చానని ఆయన తెలిపారు. ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందని, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న ప్రజా సమస్యలపై చర్చించారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్గా ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహంపై పోరాడాలని సూచించారని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ద్రోహి సీఎం కేసీఆర్ అని, పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెడితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారని తెలిపారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి తట్టడు మట్టి తీయలేదని మండిపడ్డారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, పార్టీ అభివృద్ధి విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారు. విహెచ్ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తానని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు దోపిడీకి పాల్పడుతున్న కేసీఆర్ మీద మనం కొట్లాడేది ఉన్నది. నా ఆరోగ్యం కుదుట పడంగానే నిన్ను నేను తీసుకొని పోతే శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరికి, రాహుల్ గాంధీ గారి దగ్గరికి, అక్కడికి తీసుకెళ్ళి మనం ఏ రకంగా కొట్లాడాలనుకుంటున్నామో ప్రణాళికను ఆమోదింపజేసుకొని వచ్చి మొత్తం రాబోయే 2 రోజులు ఇంటికి పోకుండా ప్రజల కోసం కొట్లాడతాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడతామని హనుమంతన్న నాకు చెప్పడం జరిగింది. అందరినీ పార్టీలు ఉన్న అందరి సీనియర్లను కనుక్కొని హనుమంతన్న ఒక దశా దిశ నిర్దేశం, అంటే ఎవరమైనా మనం హాస్పిటల్లో ఆరోగ్యం బాగాలేనప్పుడైతే వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ ఆర్థిక అంశాలు ప్రస్తావిస్తారు. కానీ హనుమంతన్న మొదట ప్రస్తావించింది దళితుల గురించి, 2వ ప్రస్తావన పార్టీకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ మీద మాట్లాడాడు. ఖచ్చితంగా ఇట్లాంటి క్రిటికల్ కండిషన్లో కూడా ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను నాకు స్ఫూర్తినిచ్చింది. డెఫినెట్గా హనుమంతన్న ఆరోగ్యం కుదుట పడంగానే ఈ అంబేద్కర్ విగ్రహం విషయంలో ఖచ్చితమైన కార్యాచరణ తీసుకొని కొట్లాడతాం. తర్వాత శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని కలిసి భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ధారించుకుంటాం. ఇన్ఫెక్షన్ వల్ల సమస్యలు వచ్చినాయి, డాక్టర్లతో కూడా మాట్లాడడానికి జనరల్ వాటికి ఇన్ఫెక్షన్ చేస్తామని చెప్పి కానీ వారితో మాట్లాడిన తర్వాత వ్యాక్సిన్ ఉత్పత్తికి హైదరాబాద్ నగరం కేంద్ర బిందువుగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. దేశ జనాభాకు సరిపడే వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలని వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. విదేశాలలో వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన చెప్పారు. అయ్యో మేడం, లైవ్ వస్తుంది తీసుకున్నావా?
ఇంకా నువ్వే అన్ని తెలిసి ముందరికి వెళ్తే ఎట్లా? హెచ్సిఏ నిర్వహించిన ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆటగాళ్లకు ఉచిత టీకాలు వేసే కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. హెచ్సిఏ క్రికెట్ ను జిల్లాల్లో కూడా అభివృద్ధి చేయాలని, గొప్ప క్రీడాకారులు ఉన్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో హెచ్సిఏపై వస్తున్న ఆరోపణలు అన్ని సర్దుకుంటాయని మంత్రి అన్నారు. క్రీడాకారులకు పైరవీలు అవసరం లేదని, తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు దేశానికి పేరు తేవాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్రీడా సబ్ కమిటీ వేశామని, రాబో రోజుల్లో అనేక క్రీడా పాలసీలు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హెచ్సిఏ సెక్రటరీ విజయ ఆనంద్ మాట్లాడుతూ కేటీఆర్ చొరవతో వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశారని, అందుకు కేటీఆర్కి శ్రీనివాస్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెల 7 నుండి హెచ్సిఏ లీగ్ స్టార్ట్ కాబోతోందని, లీగ్ స్టార్ట్ కాకముందు క్రీడాకారులకు స్పోర్ట్స్ స్టాఫ్కు వ్యాక్సిన్ వేయాలని గైడ్ లైన్స్ ఉన్నాయని సూచించారు. ఒక మీటింగ్ లో మిమ్మల్ని పిలిచి చేస్తాం, దీన్ని కావాల్సిన జరగమని అవసరం కొద్దిగా కొద్దిగా భారతదేశ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆనాడు ఈ దేశం ఆర్థికంగా చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో పివి నరసింహారావు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేశారని కోమటిరెడ్డి తెలిపారు. దేశం ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి ఆయన ఎంతో కృషి చేశారని, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, ఎంతో అనుభవజ్ఞులైన పీవీకి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రధానిగా అవకాశం కల్పించిందని ఆయనను కొనియాడారు. కానీ ఈ మధ్య కొంతమంది పివి నరసింహారావుకి కాంగ్రెస్ పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదని, దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్, జిల్లా కాంగ్రెస్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మామిడి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. TV.
మాజీ ప్రధాని కరీంనగర్ ముద్దుబిడ్డ పివి నరసరావు గారి శతజయంతి సందర్భంగా విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ థియోదర్ ప్రారంభించారు. పార్టీ నేతలతో కలిసి ఆయన మొక్కలు నాటారు. తొలుత స్థానికంగా పలువురు నేతలను ఆయన పరామర్శించారు. గన్నవరం నియోజకవర్గ పార్టీ కేడర్ను థియోదర్ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో భాజపా బలోపేతానికి కృషి చేద్దామని అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధికి భాజపా కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కుమారస్వామి, ఫణి, మోహన్ రవి, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. హలో అమ్మా, నమస్కారం. ఇక్కడే ఇక్కడే చూడండి, ఫోటో కావాలా? నాకు టుడే ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు విజిట్ దిస్ గన్నవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ బూత్ నంబర్ 1313 మచిలీపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ విచ్ ఇస్ ఆర్గనైజేషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్. అవర్ నేషనల్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డాజీ హ్యాజ్ అపీల్డ్ ఆల్ భారతీయ జనతా పార్టీ లీడర్. తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం పూడిపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు ఎగువ నుంచి తరుముకొస్తున్న గోదావరి ప్రమాదకంగా మారిందని వాపోతున్నారు. మండలంలో 38 గ్రామాలు నీట మునిగే పరిస్థితి ఉందని, 15,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారని తెలియజేశారు. సుమారు 1400 మీటర్ల పొడవు, 35 మీటర్ల ఎత్తున్న నిర్మాణం చేపట్టే కాపర్ డ్యాంను, నివాసిత కుటుంబాలకు పునరావాస కాలనీల నిర్మాణం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలను ఇచ్చిన తర్వాతే కాపర్ డ్యాం నిర్మాణాలు చేపడితే బాగుంటుందని గ్రామస్తులు తెలియజేసినా అధికారులు వినలేదని వారంటున్నారు. మాకు ఎటువంటి న్యాయం జరగకుండానే ప్యాకేజీకి అర్హత కలిగిన వారిని ఇక్కడ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదని, మమ్మల్ని మనుషులుగా గుర్తించి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించి నవరత్నాలలో భాగంగా అర్హత కలిగిన వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలను ఇచ్చి ఈ గ్రామ ప్రజలను పంపించాలని నియోజకవర్గ ప్రభుత్వ నాయకులకు సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు హక్కుల ఉల్లంఘనగా చేసే అధికారుల తీరుపై ఈ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. అయ్యా, మా గ్రామంలో దేవుపట్నం మండలంలో అన్యాయం జరిగేది మా పూడిపల్లి గ్రామానికే. మా పూడిపల్లి గ్రామంలో మాకున్న ప్రూఫ్స్ అవి, మా ఏదైతే ఉందో అది తప్పని తేలితే మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకున్నా మేము శిక్ష అర్హులకి కింద మేము ఇది మీరు ఏ శిక్ష చేసుకున్నా మేము అనుభవించడానికి రెడీగా ఉన్నాం. గోల్డ్ లేదు, ఎక్కడికి వెళ్ళి పలు బతుకుతా చెప్పండి, ఇంకా ఏం చేయమంటారు చెప్పండి. ఇంకా అన్న జగన్ అన్న, ఈ ఆటకన్నా నువ్వు కళ్ళించి నువ్వు కళ్ళు తెరువు, కళ్ళు తెరిచి మా బాధ ఒకసారి లేకపోతే రమ్మంటావా చెప్పుకుంటావు చెప్పండి, లేదా మీరు ఒక్కసారి రండి, మా బాధ తెలుస్తుంది. ఆఫీసర్లు చేసి ముప్పు చెప్పలేటో మీకు అర్థమవుద్ది. అంతే తప్ప ఇంతకంటే ఇంక మేము ఏమి చెప్పలేవండి.
ఇంక మేమేం చెప్పలేం. ఇదేనండి మా బాధ. చూడండి ఎంత జనం కొలకొల్లాడుతూ ఉన్నావు. సుఖమేటండి ఏటండి ఇన్ని విధాలుగా ఉండి నిన్ను నోళ్ళతో సహా అండి. మొత్తం ఈ పూడిపల్లి మొత్తం అక్కడ ఉన్న గ్రామస్తులు ఎంతమంది ఉంటారు? దాదాపు 350 ప్యాకేజీలు అండి. 228 ప్యాకేజీలు కంప్లీట్ అయినాయండి. కంప్లీట్ అంటే వాళ్ళకి ఓకే అయినాయి. వాళ్ళకు కూడా పూర్తిగా కాంపెన్సేషన్ రాలేదండి. మాకు అందరికీ కూడా ప్యాకేజీలు రావాలండి. R&R ప్యాకేజీలు రావాలి, ఇళ్ల స్థలాలు రావాలి. మాకు అందరికీ కూడా పూర్తిగా సర్వాధికారాలు ఉన్నాయండి. ఎందుకంటే మాకు అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయండి. మేము దాదాపు మా తాతలు తండ్రులు కూడా ఇక్కడ 200 సంవత్సరాల నుంచి ఈ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ప్రభుత్వం పెంచిన పన్నులకు నిరసనగా విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నిరసనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా పన్నులను పెంచి ప్రజలపై భారాన్ని మోపారని టీడీపీ నేత కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన పన్నులను తగ్గించాలని వారు కోరారు. జీవో 198 ని వెంటనే